ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని చంద్రతీ మండల కేంద్రంలోని విద్యావర్ధుల కేంద్రంలో దివ్యాంగులకు పలు రకాల ఆట పోటీలను నిర్వహించడమే కాకుండా వారికి బహుమతులు అందజేసి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులతో పాటు ముఖ్య అతిథులుగా హాజరైన వక్తలు మాట్లాడుతూ దివ్యాంగులను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని వారు దీనిలో కూడా తక్కువ కాదని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని చదువుతి మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో శనివారం రోజున ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అనంతరం బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగుల చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. అనంతరం ప్రధాన ఉపాధ్యాయుడు తిరుపతి మాట్లాడుతూ వైకల్యం అనేది జీవితంలో ఒక ఘటన మాత్రమేనని కానీ సమస్య కాదని అంటువ్యాధి అంతకన్నా కాదని దీనిపై సమాజాన్ని చైతన్యపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని లక్ష్యాన్ని సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో వైకల్యం ఏమాత్రం అడ్డు కాదని సందర్భంగా పేర్కొంటూ ఆత్మవిశ్వాసంతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లారని సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వికృతి లక్ష్మీనారాయణతో పాటు మండల విద్యా వనరుల కేంద్ర సిబ్బంది గంగాధర్ తిరుపతి రెడ్డి దేవరాజ్ వినయ్ ఉమా జ్యోతి కుమార్తో పాటు పలువురు తల్లిదండ్రులు హాజరయ్యారు. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి పిల్లలుగా తయారవుతారు. ఈ రోజు వాళ్ళు అనేకమైనటువంటి ప్రపంచంలో అనేక రంగాలలో వాళ్ళు రాస్తారు, పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళు. కాబట్టి వాళ్ళను ప్రోత్సహిస్తూ మరి ప్రభుత్వం ముఖ్యంగా అలాంటి పిల్లలకు వాళ్ళకు పెన్షన్ ఎక్కువ ఇచ్చాలి, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. ఇలా వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు అనేకమైనటువంటి రంగాలలో రాణిస్తారు. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలకు సీఓలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంగవైకల్యం ఎంతో మంది ఈ రోజు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కుబేరులలో అంగవైకల్యులలో ఒక్కరంటే వాళ్ళు సదాగా ఆ రంగంలో రాణించి వాళ్ళు ఈరోజు ప్రపంచంలో పెద్దవారుగా రాణించడానికి కారణం వాళ్ళకి తెలియదు. వాళ్ళకు నాలెడ్జ్ పరంగా ఎలాంటి లోకలేదు, సామాన్య లెక్కనే ఉంది. కానీ వాళ్ళు శారీరకంగా మానసికంగా కొంచెం వీక్గా ఉన్నారు. కానీ వాళ్ళకు సమాన అవకాశాలు అయితే వాళ్ళు అద్భుతంగా రాస్తే ప్రభుత్వం వెంటనే వాళ్ళకు అనేకమైన గుర్తింపు కార్డులు ఇవ్వాలి. 40% ఉన్న వాళ్ళకే సాధారణ కార్డు ఇస్తారు, అది తప్పు. అంత తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరికి కూడా సమానంగా ఇస్తూ వాళ్ళకు మరి ప్రభుత్వం ప్రత్యేకమైన గౌరవాన్ని సంకల్పిస్తే ప్రోత్సహించాలని కోరుకుంటూ ఇలా ఈ సందర్భంగా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు అందరికీ. థ్యాంక్స్. సంవత్సరం ఇదే రోజు డిసెంబర్ 3న జరుపుకోవడం జరుగుతుంది. వీళ్ళని ఒక గుర్తింపు ఇచ్చి అన్ని రకాల ఆడుకోవాలని ప్రపంచం గుర్తించి ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఐక్యరాజ్య సమితి 1992లో ఈ తీర్మానం చేసి ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రోగ్రాం చేసి వాళ్ళని ప్రోత్సహించాలి. ప్రభుత్వ పరంగా రిజర్వేషన్ ఇవ్వాలి. వాళ్ళు సామాన్య మన పిల్లలతో పాటు నీళ్ళను కూడా సామాన్య పిల్లలతో పాటు నీళ్ళను కలుపుకొని అన్ని రకాల ప్రోత్సహించాలన్న ఉద్దేశం చేత పిల్లలకు ప్రత్యేకమైన స్కూళ్ళు, తర్వాత రిజర్వేషన్లు, విద్యా సౌకర్యాలు, ఐఆర్పి అనే ఒక టీచర్ కూడా నియమించడం జరిగింది. వీళ్ళకు మరి ఏదో అకార్యక్రమంతో కూర్చున్నారు, వీళ్ళకు నిర్లక్ష్యం చేయకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తించు. ప్రపంచవ్యాప్తంగా 20% ఇక్కడే పిల్లలు ఉంటారు. దురదృష్టవశాత్తు ఏదో జన్యు లోపం వలనో రకరకాల కారణాల వలన కొందరు పుట్టుకతోని అంగవైకల్యం దొరుకుతారు, కొందరు మధ్యలో ఏదో రకమైన కారణాలలో మధ్యలో అంగవైకల్యం వస్తుంది. వచ్చినంత మాత్రాన వాళ్ళను నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభుత్వం ఇది గమనించింది, అన్ని ప్రభుత్వాలు గమనించడం జరిగింది. తర్వాత వీళ్ళకి అన్ని రకాల ప్రోత్సాహాలు ఇస్తుంది. పుట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన టాలెంట్ ఉంటుంది. ఇట్లా ఉన్నా కానీ వాళ్ళకు ఒక రకమైన టాలెంట్ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు అబ్బాయి లెక్క వాళ్ళ ఆ రకముల వాళ్ళను ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా ప్రయోజకులు అవుతారు. తర్వాత వీళ్ళు దేవుడు ఇచ్చినటువంటి దేవుని ప్రతి రూపాయలు అనుకొని వాళ్ళకి సేవ చేస్తే వీళ్ళు ప్రత్యేకంగా దేవుడు ఈ విధంగా జన్మప్రదేశం కాబట్టి వాళ్ళకి సేవ చేయడం తల్లిదండ్రులకు సేవ చేస్తే దేవుణ్ణి పూజించినట్టు వాళ్ళ నిర్లక్ష్యం చేయకుండా మంచిగా పోషించాలని